हाय योर्स ఈరోజు మనతో పాటు ఈవిల్ లైఫ్ హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ స్టోరీ రైటర్ వాట్ నాట్ అన్న అన్ని సినిమాకి ఆయనే వెంకట్ గారు ఉన్నారు అలాగే వన్ ఆఫ్ ద హీరోయిన్ శాంతి కృష్ణన్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. అసలు ఈవిల్ లైఫ్ మూవీ గురించి అసలు ఎందుకు ఈ మూవీ చేయాలనుకున్నారు, అన్ని తానే ఎందుకు నడిపించాలనుకున్నారు, ఈ మూవీ గురించి విశేషాలు ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం. అలాగే శాంతి కృష్ణన్ గారితో మాట్లాడే ఆవిడ ఈ రోల్ చేయడానికి ఎందుకు ఒప్పుకున్నారు, ఇలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళతోనే మాట్లాడదాం. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఓకే వెంకట్ గారు, మొదటగా మీ వైపుకి వస్తే, స్టోరీ రైటర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో, కాస్ట్యూమ్ డిజైనర్ అన్నీ మీరే. ఏంటి సినిమాకి అన్నీ మీరే నడిపించేశారు మొత్తం సినిమాని? బ్యానర్ కూడా నాదే. బ్యానర్ కూడా మీరే? ఓకే. అయితే నేను మూవీ చేయలే, ఎలా చేయాలి? ఇంతమంది కావాలి కదా. అవును అవును. 24 క్రాఫ్ట్ చెప్పారు, 25 కూడా ఉన్నాయి, అది కూడా తీసుకున్నాం. అయిపోయింది. ఓకే, అయితే చేయాలి కదా, రిక్వైర్మెంట్ ఏమున్నాయి, ఎవరు ఏ డిపార్ట్మెంట్ ఎలా చేస్తారు, సో అవన్నీ నేనే చేస్తే అలా ఉంటుంది. నా మూవీ కదా, మన ఇష్టం చేసుకోవచ్చు. సరే అని చెప్పి ఫస్ట్ చూసుకున్నా ఒక స్టోరీ తయారు చేసుకున్నాను. అదేంటి, మొత్తం ఒక డెవిల్ అనమాట, ఒక దెయ్యమే చేసుకున్నాను. దెయ్యం ఎలా ఉండాలి, ఏ ఏజ్లో ఉండాలి, ఏ విధంగా ఉండాలి, అసలు దాని దెయ్యంగా ఎందుకు చనిపోతుంది కదా, దెయ్యం అవుతారు, ఎలా చనిపోయింది, ఎందుకు చనిపోయింది, ఎవరు చంపారు, అసలు స్టోరీ లైన్ మొత్తం దయ్యం మీదేనా? మొత్తం దయ్యం మీద ఉంటుంది. ఉంటుంది, మామూలు సోషల్ దాని మీద కూడా ఉంటుంది. ఇందులో ఎందుకు చెప్పానంటే, మూడు డైమెన్షన్స్ ఎందుకు పెట్టానంటే, మూడు క్యారెక్టర్ ఉంటాయి. ఈ త్రీ డైమెన్షన్స్ ఎందుకు పెట్టానంటే, సొసైటీ కోసం తెలియాలి. తర్వాత ఒకటి ఇండస్ట్రీ కూడా దృష్టిలో పెట్టుకుని సైడ్ ఎఫెక్ట్ కూడా తీసుకున్నాను. ఎందుకంటే నేను కూడా అడ్వకేట్, అక్కడ చాలామంది ఫ్యామిలీ కోర్టు కూడా వస్తుంటారు, నేను చాలా కేసులు చూశాను. అలాగే ఏదో పట్టుకుడు కోసం చేస్తే ఆ వృత్తి ఈ వృత్తి అని చెప్పుకుంటాం కదా, పలుకు వృత్తి సంబంధం చెప్పకూడదు, కానీ మరి ఇప్పుడు వచ్చింది కాబట్టి చెప్తాను, మ్యాటర్ వచ్చింది కాబట్టి ఉండదు. అలాంటివి జైలుకి తీసుకొస్తారు, అదే కోర్టుకి తీసుకొస్తారు. వాళ్ళు చాలా టైం దొరుకుతుంది, వాయిదా వేయడానికి టైం తీసుకుంటారు అన్నమాట. 12 o'clock 1 o'clock చెప్తారు, అంతవరకు వెళ్ళి ఖాళీగా అక్కడ ఉండవలసిందే, జడ్జి గారు పిలిచే వరకు ఉండాలి, ఎటెండే వెళ్ళాలి, అలా కూర్చుంటారు అన్నమాట. నాకేంటంటే అసలు అది చూస్తే నాకు ఇబ్బందిగా బాధగా అనిపిస్తుంది, ఎందుకంటే పెద్ద మరిచేటు ఒకటి ఉంటుంది, దానికి ఎందుకు వచ్చి వేరుజనకెళ్ళి తింటూ ఉంటారు, బాధగా అనిపిస్తుంది. టీ తాగుతారు అక్కడ, అక్కడే కూర్చుంటారు, ఇబ్బందిగా అనిపించింది. మేమందరూ టిప్ టాప్గా స్టైల్కి వెళ్తే వాళ్ళు అలా కూర్చొని ఏదో రకంగా ఉంటారు, వాళ్ళ టెన్షన్ వాళ్ళకి ఉంటుంది కదా, చూసి బాధగా అనిపించి అప్పుడు మేము అందరికి వెళ్తుంటారు. మీరు ఇంటర్వ్యూ మాకు ఎలా చూస్తున్నా వాళ్ళకి అందరికి వెళ్తే అడుగుతుంటారు మేడం, అమ్మ ఏంటి పరిస్థితి, ఎలా వచ్చారు, ఏమైంది అని చెప్తే వాళ్ళు మాతో ఓపెన్గా చెప్తారు. ఎందుకంటే రేపు ఏదైనా మ్యాటర్ డీల్ చేస్తుంది మేమే కదా, అందుకని ఉండి ఉన్నట్టుగా చెప్పమంటారు. ఆ చెప్తారు ఎవరితో ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారు, అసలు ఎందుకు ఇలా చేస్తారు అని వాళ్ళు చెప్పుకుని చాలా దారుణంగా ఉంటాయి. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని కొత్త అమ్మాయిని ఇస్తే తీసుకొని వాళ్ళ మీద కేసులు పెట్టేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు కోర్టు తీసుకొస్తారు. అలాంటి వాళ్ళు కూడా అందరూ చెప్పట్లేదు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉంటే కొద్ది అవాయిడ్ అయిపోతే మంచిది, ఎందుకంటే వాళ్ళ జీవితం వాళ్ళది, వాళ్ళ ఆ వృత్తి ఎందుకు చేయవలసి వచ్చింది, అలాంటివి కూడా మన సినిమాలు ఉన్నాయి. ఎందుకు చేస్తున్నారు, పరిస్థితి ఏంటి, ఆకలి కేకల, లేకపోతే ఎవరైనా తీసుకొచ్చారా, లేకపోతే ఎక్కువ సంపాదించేసి ఎక్కువ హైప్లో కూర్చోాలనుకుంటున్నారా, ఏది చేసేసి ఏదో చేసేస్తే ఎక్కువ ఎక్కువ డబ్బులు, అక్కడ నైట్ 2 నైట్లు 1 ఇయర్లో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు, ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మంచి హ్యాపీగా బ్రతకచ్చు, ఏదైనా బిజినెస్ చేసుకుని అలాంటి ఆలోచన వచ్చారా, లేకపోతే ఏమీ లేక వచ్చారా, ఏంటి పరిస్థితి చేయవలసి వచ్చి ఇవన్నీ సినిమాలో చూపిస్తున్నారు. సరే, ఇంకా శాంతి కృష్ణన్ గారు, మీ రోల్ ఇది చాలా కీ రోల్ అని చెప్తున్నారు ఈ మూవీలో, ఏంటి మీ రోల్, ఏంటి? అన్యాయంగా ఒక ఆడపిల్ల, ఒక ఆడపిల్లని నమ్మించి అన్యాయం చేసేసి అమ్మాయి చనిపోతుంది. సో చనిపోయిన తర్వాత తనలాగా ఇంకా ఏ ఆడపిల్లకి అవ్వకూడదు, అలా చేసే వాళ్ళని తను ఏ రకంగా హింస పెడుతుంది అనేది నా రోల్ సార్. నాకు ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు నేను నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకు చేయకూడదు ఇలాంటివి, ఏ క్యారెక్టర్ అయినా చేయాలి ఆర్టిస్ట్ అన్నప్పుడు. సో అలా నాకు బాగా నచ్చి నేను కనెక్ట్ అయ్యి చేసిన క్యారెక్టర్. ఓకే, అంటే ఆవిడ చెప్పారు ఆ చనిపోయి ఒక అమ్మాయి దయ్యమైన క్యారెక్టర్ అని, ఆ క్యారెక్టర్కి ఈవెన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? డెవిల్కి కొన్ని కావాల్సిన ఎలిమెంట్స్ ఉంటాయండి. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిర్ బాగుండాలి, అంటే విగ్గు పెట్టచ్చు అని కాదు, వేరే సంగతి నేచురల్గా కొన్ని ఉండాలి కదా,
మన దగ్గర కొంచెం గ్యాస్ ఉంటే కొంచెం గ్యాస్ కొట్టొచ్చు డైరెక్ట్ కొట్టేసా పేలిపోతుంది అలా చేయకూడదు కదా నేచురల్ గా కొంచెం ఉండాలి అందుకే హార్ట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు దేనికి పనికి వస్తుంది అవునా కదా మనం అనుకునే క్యారెక్టర్ ఏంటి మనసులో ఉంచుకొని ఓకే దెన్ కళ్ళు పెద్దవి ఉంటాయి సరిపోతుంది ఓకే ఎయిర్ కలర్ఫుల్ గా ఉంది మొత్తం ఇలా ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది కొంచెం గ్రాఫిక్ షేడ్ చేసామంటే సరిపోతుంది అదే హెయిర్ డిజైనర్ కి కొంచెం పని తగ్గించారు అన్నమాట ఈ డెవిల్ లా చూపియడం మరి ఆర్టిస్ట్ గా తన కూడా బ్రతకాలి కదా తనకి ఎయిర్ లేకపోతే తల ఎందుకు వస్తుంది తను గుండుగా చూపించాను చూడగలరా ఎవరు చూడలేరు కదా సో ఎయిర్ ఉండాలి ఆహా అంటే నేనేమంటున్నానంటే వాళ్ళు కష్టపడి హెయిర్ సెట్ చేయకుండా ఆల్రెడీ ఆవిడ హెయిర్ ఇంత ఉంటుంది అయ్యో ఫస్ట్ కలిసినప్పుడు అడిగారు మేడం నన్ను మేడం ఇది స్ట్రైట్ హెయిర్ అయినా లేకపోతే మీరు కర్లీ చేయించుకుని వచ్చారు లేదు సార్ నా న్యాచురల్ కలర్ కావాలంటే పట్టి పీకి చూసుకోండి అని కూడా చెప్పడం జరిగింది అనమాట సార్ ఓకే ఇక మీ విషయానికి వస్తే అసలు ఇందులో మీ క్యారెక్టర్ ఇన్ అంటే త్రీ రోల్స్ ఉంటాయి అని చెప్పారు ఏంటి ఎలా ఉండబోతుంది క్యారెక్టర్స్ ఏమేమి ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫారెస్ట్ ఆఫీసర్ సెకండ్ వన్ ఈజ్ ఇన్స్పెక్టర్ ద థర్డ్ వన్ ఈజ్ డాన్ డాన్ అంటే ఏం లేదు అమ్మాయిని ఎక్కడెక్కడ పంపించడం నా కాపుతో చంపేయడం నా మందు కొట్టడం ఇదే నా పని ఎవరు వెళ్ళిపోతే నాకు అనవసరం నా పండుగ నేను చేసుకుంటాను అదే సాంగ్స్ లాంచ్ చేసినప్పుడు చూసాము సాంగ్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి మ్యూజిక్ ఎవరు మ్యూజిక్ దిలీప్ అని హైదరాబాద్ కొత్త అయినా కొత్త అయిన కాదు కొంచెం ఉంది కానీ అన్ని సినిమాలు చేయాలి అందరూ కొత్తలకు ఆఫర్ ఇచ్చాను నేను వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే చేయాలి చేయాలని అందరు ఎక్స్పీరియన్స్ తీసుకుంటారు నా డబ్బులు కావాలని మంచిదే కానీ నా దగ్గర అంత ఉన్నదానికి బడ్జెట్ ఎలా ఉంది చూసుకొని కొత్తలో తీసుకున్నాను వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళు ఇంట్రెస్ట్ చేస్తూ అవుతారు అంటే వాళ్ళు కూడా తెలుస్తుంది కదా వాళ్ళకు గొప్పది కల్పిస్తాం కదా ఆ ఉద్దేశంతో అందరికి ఇచ్చాను నాలుగు ఎవరు వచ్చినా కూడా వాళ్ళకే ఛాన్స్ ఇచ్చాను ఎక్కువగా ఇది ఎక్స్పీరియన్స్ తీసుకోలేదు ప్యాడింగ్ ఆర్టిస్ట్ తీసుకోలేదు ఎందుకంటే వీళ్ళుంటే సాటర్డ్ అవుతుంది వాళ్ళుంటే సాటర్డ్ అవుతుంది ఈ ఓటింటే ఆర్డర్ అవుతుంది ప్యాడింగ్ ఆర్టిస్ట్లు ఎవరున్నారు సీనియర్ ఆర్టిస్ట్లు ఎవరున్నారు నాకు ఎవరు వద్దు నాన్న ఆల్రెడీ సీనియర్ వాళ్ళు కొంచెం డబ్బులు సంపాదించుకున్నారు కొత్త వచ్చినకి ఎవరు ఇస్తారు మనమే ఇద్దాం ఓకే అది మన నుంచే స్టార్ట్ చేస్తే మంచిది కదా అందరూ అలా ఇస్తారనుకో ఎవరిస్తే మనకి మన తరపు నుంచి ఏమి ఇవ్వగలం ఇచ్చేద్దాం ఆ ఉద్దేశంతో అందరూ కొత్తలు తీసుకున్నాను కొంచెం కొంచెం ఎక్స్పీరియన్స్ తీసుకున్నాను వాళ్ళు కూడా ఏం చేస్తారంటే వీళ్ళకి రాకపోయినా ఎక్స్పీరియన్స్ దగ్గరికి వెళ్ళి నాన్న నీ మ్యూజిక్ చేయలేకపోతున్నాను నువ్వు కొంచెం తీసుకో నాకు ఏమి ఇస్తూ ఉంటారు వీళ్ళు చేయలేకపోయినా సో వీళ్ళకి వచ్చేది వీళ్ళకి వస్తుంది వాళ్ళకి వచ్చేది వాళ్ళకి వస్తుంది కదా ఆ రకంగా కూడా మరి ఉపాధి కల్పించడం అవుతాం ఎంప్లిమెంట్ ఇచ్చిన అవుతాం కదా ఈ ఉద్దేశంతోనే కొత్త వాళ్ళకి అందరికీ అవకాశాలు ఇచ్చాను అలాగే ఎప్పుడు ఇస్తాను కూడా నెక్స్ట్ నా మూవీ కూడా ఉంది ఫస్ట్ ఫుల్ మేము వచ్చి మాఫియా గ్యాంగ్ ఇన్ డార్క్ సిటీ ద సెకండ్ వన్ ఈజ్ టెన్షన్ నా మూవీస్ అని ఇలాగే చేస్తాను అంటే ఈ మధ్యకాలంలో హారర్ మూవీస్ అంటే ఎప్పుడైనా హారర్ మూవీస్ అంటే మంచి హిట్ అయితే అవుతూ ఉంటాయి స్టోరీ బాగుండి కొంచెం లవ్ స్టోరీ ఉండి ఇలా అన్నీ కలిస్తే ఆ సినిమా చాలా మంచి సక్సెస్ని సాధిస్తూ ఉంది మీ సినిమాలో ఏమేమి ఎలిమెంట్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి ఎలిమెంట్స్ ఎక్కువ కనిపిస్తుంది కానీ ఎంత పర్సంటేజ్ ఇవ్వాలో ముగ్గురికి సమానంగా పనిచేస్తాను 35-35+30 అంటే నా మూడు క్యారెక్టర్ ఉన్నాయి కదా ఓ 35% 35% 70 అయిపోయింది కదా రిమైనింగ్ 30 వేరే దాంట్లో పెట్టుకున్నా ఓకే క్యాల్కులేషన్ చేసి పెట్టారు 30% బిలాంగ్ టు సొసైటీ అదనమాట ఆ రంగం పెట్టుకొని ఫ్యూచర్ తయారు చేసి పెట్టుకున్నాను ఈ విధంగా అంటే యూత్ కనెక్ట్ అవ్వాలి లేకపోతే వాళ్ళు చూడరు సిచ్యువేషన్ అర్థం చేసుకున్న పరిస్థితి సమాజం ఉండాలి లేకపోతే వాళ్ళు కనెక్ట్ అవ్వదు అందరూ ఒకే ఏజ్లో ఉండరు కదా అందరూ సినిమా అంటే ఒకరే చూడడానికి అవ్వదు కదా అందరూ వచ్చి చూడాలి కదా మరి ఎవరు తగ్గట్టే వాళ్ళకి ఇవ్వాలి నా నాలెడ్జ్ ప్రకారం ఎవరికి ఎంత ఇవ్వాలని అనుకోని అలా ఇచ్చాను తర్వాత భగవంతుడు ఉన్నాడు ఆడియన్స్ ఉన్నారు ఏమైతే చూద్దాం ఓకే శాంతికృష్ణన్ గారు ఆయనే హీరో ఆయనే డైరెక్టర్ ఆయనే ప్రొడ్యూసర్ అన్నీ ఆయనే కదా మీరు షూటింగ్ టైంలో అంటే ఏమైనా ప్రొడ్యూసర్గా మాట్లాడడం కానీ డైరెక్టర్గా మాట్లాడడం కానీ హీరోగా మాట్లాడడం కానీ ఏమైనా మీకు ఇబ్బందిగా అనిపించిందా అన్నీ ఆయనే కదా మరి అన్నీ ఆయనే అయ్యారు కాబట్టే అంత ఇబ్బంది అనిపించలేదు లేదనుకోండి డైరెక్టర్ గారు ఒక్కటి చెప్తారు కెమెరా పైన అలా కదండి ఇలా అని చెప్తారు ఈయన ఒకలాగా చెప్తారు ఏం చేయాలి అర్థం కాక అలాగే ఉండిపోవాలి సో అన్నీ ఆల్ ఇన్ వన్ ఆయనే కాబట్టి నా పక్కనే ఉంటారు కొన్ని కొన్ని సీన్స్లో నా పక్కనే ఉంటారు కొన్ని కొన్ని సీన్స్లో దూరంగా ఉంటారు సార్ ఏంటి సార్ అని అడగ నీ ఇష్టం కానీ అమ్మ నా ఇష్టం కాదు సార్ మీరు చెప్పండి సార్ అని అడగడం సో ఆయన అలా కదరా ఇలా అని చెప్పి చెప్పడం అన్నీ ఆయనేటప్పటికి నాకు అంత ప్రాబ్లం ఏమి అనిపించలేదు నేను చాలా హ్యాపీగా వర్క్ చేశాను ఓకే శాంతికృష్ణన్ గారితో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు అంటే మీకు త్రీ క్యారెక్టర్స్ ఉన్నాయి త్రీ మెంబర్స్ ఉన్నారా హీరోయిన్స్ కూడా ముగ్గురా ఒకటి రాణి రెండు లక్ష్మి ఒకటి రాణి లక్ష్మి శాంతి విన్నారు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తా చెప్పండి నేనేం చెప్పడానికి లేదమ్మా ఇది నీ క్యారెక్టర్ నువ్వు ఎలా చేస్తావు నేచర్ నువ్వు చేసాయి
అంటే ఆప్షన్ అనేది మాకే వదిలిపెట్టి వాళ్ళు ఇచ్చేస్తాం వాళ్ళు ఫ్రీ ఉంటారు అప్పుడు మొత్తానికి నేను చెప్పి మీరు చేయడం కాదు సో నీ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ సో ఇప్పుడు నేనే ఉన్నాను నువ్వు నార్మల్గా ఉన్నప్పుడు నార్మల్గానే ఉంటావు లేదు ఆ డెవిల్ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ ఎలా నీకు ఓన్గా నువ్వు ఎలా ఇస్తావు నువ్వు ఆల్రెడీ కొనుక్కొని ఏవో సినిమాలు అవి చూసుంటావు అండ్ చేసి ఉంటావు కాబట్టి ఎలా ఇవ్వగలుగుతావు ఏంటి అనేది ఆయన మాకే ఆప్షన్ వదిలేరు ఇన్ కేస్ మేము చేసింది ఆయన అన్సాటిస్ఫై అయితే అప్పుడు ఇవరెలా చెప్పారు ఓకే అంటే మీరు ఇన్ని అంటే డైరెక్షన్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఇన్ని సవాల్స్ మీరే తీసుకుని సినిమా స్టార్ట్ చేయడానికి అసలు రీజన్ ఏంటి రీజన్ ఏంటంటే నేను సినిమా చేయనండి ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు మనం ఒకరికి మాత్రమే చెప్పగలం నా మనసు ఉంది ఏదో చెప్పరాను ఇప్పుడున్న నేను కోటను తిరిగానే అమ్మాయిల కోసం అమ్మాయిల కోసం స్టడీ చేసి వచ్చాను ఒకరు మోసం చేశారంటారు ఒకరు నన్ను మోసం చేసింది అది మంచిది కాదంటారు ఇది మంచిది కాదు అసలు ఎందుకు కాదు ఏంటి మేట చూస్తే అనౌన్స్ చేస్తే ఇద్దరిది తప్పు ఉంటుంది ఆ తప్పు ఎందుకు వచ్చిందంటే పరిస్థితి దాన్ని అర్థం చేసుకోండి ఉండగలిగితే ఓకే లేకపోతే గొడవలు వస్తాయి ఒకరికొకరు దూరం అయిపోతాం మనస్పర్ధలు వస్తాయి ఇవన్నీ రాకుండా ఉండాలి రాకుండా మనం ఏం చేయాలా మూవీనే చేయాలి ఎందుకంటే అందరూ చూపించగలం మనం మనం ఎవరికి చెప్పలేండి సినిమాలు మాత్రమే చెప్పగలం ఎవరికి చూపించలేండి సినిమాలు మాత్రమే చూపించగలం ఒక లవ్ అంటాం మమ్మీ దగ్గరికి వచ్చి మమ్మీ అమ్మాయి లవ్ చేసినట్టు బాగుంటుందా బాగోదు అమ్మాయి ఎలా లవ్ చేసి చెప్పాలి కదా వీళ్ళు కొట్టి బీటు కొట్టాడు ఆ రోడ్డు అంతలని చెప్పాలి వీళ్ళు ఫ్రెండ్స్ తిరిగి చెప్పాలా అమ్మాయి ఎప్పుడు వస్తే చెప్తాడో వీళ్ళు కాపలు ఎక్కడ కాస్తాడో చెప్పాలా బస్ ఎద్దరు చూస్తాడో చెప్పాలా పబ్కి ఎద్దరు చెప్పాలా ఇవన్నీ ఎవరు నేర్పిస్తారు సినిమానే కదా వాళ్ళని నేర్చుకుంటాడు మరి ఓకే అంటే మీరు ఫస్ట్ సినిమానే కదా ఇది సెకండ్ మూవీ సెకండ్ మూవీ ఫస్ట్ సినిమా బృందావనంలో 24 జంటలు చేశాను చేశాను అది గీత ప్రసన్న పిక్చర్స్ ఆంధ్ర ఇది బ్లూ మౌంటైన్ మూవీస్ తెలంగాణ రెండు బ్యానర్లు నాకు ఉన్నాయి అది కూడా మీ ఓన్ మూవీ నా ఓన్ మూవీనే రెండు నా ఓన్ మూవీనే ఓకే మీ బ్యానర్లోనే రెండో మూవీ ఇది సెకండ్ మూవీ ఎందుకు చేయవలసి వస్తే ఎవరి చేతిలో పెట్టాను డైరెక్ట్ చేతిలో మంచి వరే సమయం అది చేసినా నచ్చలేదు వచ్చినప్పుడు వచ్చినట్టుగా నీకు నీ యాక్టింగ్ ఇస్తా నీ యాక్టింగ్ చెప్పేసి వేసుకున్నారు ఒక జంటతోనే పడలేకపోతున్నారు ఎవరు మనం చేయలేకపోతున్నాం ఆ టేక్ ఈ టేక్ చేసినా టైం సరిపోతుంది 24 జంటలతో ఏం చేస్తామండి కష్టం చాలా ఎలా చూపిస్తాం ఎలా ఎలివేట్ చేస్తాం ఒక క్యారెక్టర్ ఇచ్చామంటే వాళ్ళ హైట్లో తీసుకెళ్ళాలి మన దగ్గరికి ఎందుకు వస్తారు మంచి క్యారెక్టర్ దొరికితే ఫోన్లే అనుకుంటారు అంటే వాళ్ళు కూడా ఇంకో మూవీస్ రావాలి కదా రావాలంటే ఎలా చూపిస్తే ఎలా చూపిస్తే ఎలా వెళ్ళిపోతే ఏం తెలుస్తుంది నీకు స్క్రోలింగ్ రోలింగ్ లాగా అయిపోతుంది అవును 24 జంటలను చూపించాలంటే కష్టం 24 ఒక్కొక్క ప్రేమలో ఒకటి పెట్టేసుకుంటే 24 ప్రేమ సరిపోతారు అందుకే నాకు నచ్చలేదు వాళ్ళ డైలాగ్స్ మాట్లాడుకుని నాకు నచ్చలేదు వాళ్ళు చేసే పద్ధతి కూడా నచ్చలేదు డబ్బు మందే కదా మనమే చేసుకుందాం స్టోరీ ఎంకంపేలు చేస్తాను చిన్నప్పటి నుంచి నవంటీల్ చదువుతాను స్టోరీస్ అవి కూడా ఇవి ఉన్నాయి ఇప్పుడు వీళ్ళకి ఖైదులు బేడీలు మైండ్ కూడా అదే ఉంటుంది షిప్లు స్మగ్లింగ్ ఇలాంటి ఐడియాలో ఉంటాయి సోసన్ పడితే ఇలాంటివి ఉంటాయి కదా నాకు బాధ కనిపిస్తుంది మీరు షూటింగ్ అంతా ఎక్కడెక్కడ చేశారు ఎన్ని డేస్ పట్టింది నాకు షూటింగ్ చేయడానికి 40 డేస్ పట్టింది అరకులో చేసాం సిద్దిపేటలో చేసాం పాడేరులో చేసాం సీలర్లో చేసాం గోవాలో చేసాం భీముల్లో చేసాం బీచ్లో చేసాం మొత్తం తిరిగేసి వచ్చాం ఎక్కడెక్కడ కంఫర్టబుల్గా ఉంటుందో మా షూట్స్కి ఎక్కడెక్కడ బాగుంటుంది అనుకున్నాం అది మొత్తం తిరిగేసాం మా కాల్స్ ఏరియా అదే జంగుల్ అది కదా ఫారెస్ట్ అది చేసాం ఎక్కువ ఫారెస్ట్లోనే చేసాం ఫుల్ నైట్ నైట్ షూట్స్ మొత్తం ఫారెస్ట్ అన్ని నైట్ షూట్స్ మరి డెవిల్ డే టైం ఉండదు కదా డే టైంలో డెవిల్ అంటే డెవిల్ అయ్యి మరి అమ్మమ్మ చెప్పి నాన్న చెప్పి నైట్ కథలో చెప్తారు కదా మనకి అప్పుడే డైలీ అందం కనిపిస్తుంది మనకి నా తెలుగు అయిపోయింది అంటే శాంతి గారు మీరు ఆల్రెడీ ప్రీవియస్ మూవీస్ చేశారు కొన్ని ఇప్పుడు ఈయన స్టోరీ మీకు ఈయననే చెప్పారు ఈవిల్ లైఫ్ స్టోరీ ఈవిల్ లైఫ్ అంటే ఇంక మొత్తం ఈవిల్ డెడ్ సినిమా ఆ టైప్లో ఉంటుందా ఏంటి ఫస్ట్ ఆయన చెప్పినప్పుడు నేను అలానే అనుకున్నానండి బట్ కానీ ఆయన చెప్పిన విధానం చూసిన తర్వాత అవసరమా ఇలా ఉంది అని అనిపించింది కానీ తర్వాత నేను కంప్లీట్గా సార్ నాకు మళ్ళీ ఇంకొకసారి చెప్పరా అని అడగడం ఆయన చాలా ఓపికగా చెప్పడం జరిగిన తర్వాత బాగుంది కాన్సెప్ట్ చేయొచ్చు అనిపించింది సో అందుకనే చేశాను మీరు ఈవిల్ లైఫ్ అనే టైటిల్ ఎందుకు తీసుకున్నారు ఈవిల్ అంటే యాక్చువల్ డెవిల్ కాదండి ఈవిల్ అంటే బ్యాడ్ 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 అంటే ఏంటంటే యాక్సిడెంట్ చనిపోవడం కానీ చంపేసి పాత పెట్టడం కానీ సమ్మతి చేసేది కానీ ఎవరికి తెలియకుండా ఎక్కడ తీసుకెళ్ళి దానం చేస్తారు కదా అలా చేయడం కానీ చేస్తారనమాట ఇలాంటి ఎలా చేసినా చూసాను నేను క్రిమినల్ లా చదివినప్పుడు ఇవన్నీ ఉంటాయి క్రిమినాలజీ అని ఉంటుంది అనమాట అది మొత్తం కేసు అన్నీ చేస్తే చాలా డెప్త్ ఉంటుంది అందులో మనం అన్ని మూవీ చేయంటే ఒక్కొక్క బిట్ ఒక మూవీ చేసుకోవచ్చు కనాలకు కుదరదు కాబట్టి షార్ట్ చేసుకుని వచ్చానమాట అది అక్కడ ఏమవుతుందంటే కొంతమంది వెరైటీగా ఉంటారు ఇద్దరు తండ్రి కొడుకులే ఉంటారు కానీ నాన్నగారు ఏం చేస్తారంటే అరే బాబు నీకు చదివించాను కదా నీ ఉద్యోగం చెయ్యొద్దు
నీ జాబ్ ఏంటో తెలుసా? నువ్వు జాబ్ చేయాలి. ఎలాంటి జాబ్ చేయాలంటే అమ్మాయిలు ట్రాప్ చేయడం నీ జాబు. అమ్మాయిలు ట్రాప్ చేయడం. మంచి స్టైల్కి వెళ్ళి మంచి బైక్ తీసుకో, ఓ స్టైల్కి వెళ్ళి వచ్చి లేదా కార్ తీసుకో మంచిగా వెళ్ళేసి. డబ్బులంటే ఆటోమేటిక్గా అమ్మాయిలకి అట్రాక్షన్ అవుతారు కదా, అవుతారు కదా, తీసుకొచ్చి అంతే. తర్వాత ఏం జరుగుతుంది, ఎలా చంపుతారు, ఎక్కడ పెడతారు సినిమాలో చూద్దాం. మీరు మొదటగా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మీ ఫస్ట్ సినిమా కూడా మీరే ప్రొడ్యూస్ చేశారు, అంటే ఏమైనా ట్రై చేశారా బయట సినిమాల్లో యాక్ట్ చేయడానికి? లేదండి, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే ఫోటోలు తీసుకెళ్తాము, ఇస్తాము, వాళ్ళు నచ్చితే తీసుకుంటే, లేకపోతే లేదు. మనం నచ్చాము లేదా వాళ్ళకి ఎలా తెలుస్తుంది? వాళ్ళు కమర్షియల్ ఏంటంటే అమౌంట్ పెడతారు, లాభం కోసమే కదా. మన నుంచి లాభం వస్తేనే ఎలా తెలుస్తుంది వాళ్ళకి? తెలీదు. మన ఒకరమే కాదు కదా, ఒక పాయింట్ పోయినా సినిమాలు పాయింట్ పోయినట్టే, అది మైనస్ అయిపోతుంది. అన్నీ బాగున్నాయి కానీ మ్యూజిక్ బాగా తింటాడు అనుకుపోయినట్టే. అలాగే అన్ని ఎలిమెంట్స్ కరెక్ట్గా ఉండాలి. సో వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని విధాలుగా ఆలోచించి, ఎవరి చేతిలో పెట్టాలి ఆలోచించి, అప్పుడు మూవీ చేస్తారు కదా. సో ఇదంతా చేయడానికి టైం పడుతుంది. మనం కొత్తగా ఏం చేస్తాం, మనం ఏమి ఇవ్వగలం వాళ్ళకి? ఫొటోస్ తీసుకెళ్తాం, సార్ నా సినిమాని చాలా ఇష్టం అండి, నేను సినిమా చేయాలనుకుంటాను, మీ సినిమా చేస్తే నాకు అవకాశం ఉందంటారు. ఓకే నాన్న, ఆఫీస్ ఇచ్చేసి నేను వెళ్ళిపోయి నీ ఫోటోని అడ్రస్ ఇచ్చి వెళ్ళిపో అంటారు. కామన్గా జరుగుతుంది. వస్తాం, వచ్చిన తర్వాత అలా అసిస్టెంట్లో ఉంటారు కదా, చెప్తారు పలాంటి రోజులు మీరు రండి అని వెళ్తాం. సార్ ఉంటారు, సార్తో మాట్లాడడం కావద్దు. ఏమి ఇస్తారో మనకు తెలియదు, ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, ఎక్కడ ఉండాలో తెలియదు. మరి రెంట్లు కట్టుకోవాలి, ఇక్కడ ఉండాలి, ఇవన్నీ చేయాలి, చాలా ప్రాబ్లం అవుతుంది. డైరెక్టర్ గారు అయితే పనులు ఉంటారు, పాపం వాళ్ళని తప్పు కనుకోవాలి, కానీ అయిపోతుంది. తర్వాత 4 డేస్ 5 డేస్ పోయిన తర్వాత వచ్చామనుకోండి, ఏమి రమ్మని రాలేదు, నీకేమైనా పొగరా, ఏంటి మంచి యాక్షన్ అతను చెప్పరు, కింద ఉంటారు కదా, వీళ్ళు సరిపోతారు మనకి. దేవుడు ఎప్పుడు మనతో మాట్లాడు కదా, పోసారి మాట్లాడతారు, అలాగే వీళ్ళు మాట్లాడేస్తే మన లోపల ఏమవుతుందో మనకు తెలియదు. అయిపోయింది. మరి ఈ 4 డేస్ అతను ఎక్కడ ఉంటారు, అతను బ్రతకాలి కదా, ఏ పనికి వెళ్ళొచ్చు, ఇస్తారు కూడా తెలియదు. సినిమాలు నమ్ముకొని ఉన్నామనుకో, వస్తే ఓకే, రాకపోతే ఏం చేయాలా? ఇది లాస్ అది లాస్. ఉండిది పోయింది, ఉంచుకుంది పోయింది అంటే ఇదే. మరి అక్కడ 4 రోజులు రాలేదు, నువ్వు సినిమాకి వెళ్ళిపోతాను, సినిమాకి వెళ్ళిపోరు అన్న చెప్పి ఆడి ఉద్యోగం తీసిస్తాను. ఇక్కడ రాకపోతే నీకు ఇంట్రెస్ట్ లేదు, అందుకే రాలేదు, ఇక్కడికి కూడా మనేస్తాను. ఇప్పుడు ఏం చేయాలా? ఫోన్గా తీసుకోవాలి, ఇంకా అంతేనా? చేయాలనుకుంటే చేయాలి, అంటే తప్పదనుకుంటే వెళ్తాం. మరి ఆ ఖాళీ ఉన్నప్పుడు, ఖాళీ టైంలో, ఇప్పుడు నాకు 4 డేస్ గ్యాప్ వచ్చింది, వెళ్ళేసి సార్ నాకు ఏమిటో అవకాశం చూడాలని ఇస్తాం. అందుకని మనం మాత్రం ఏం చేయగలం? వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, వాళ్ళు నచ్చితే అరే క్యారెక్టర్ ఉందని చెప్తారు, లేదా పలానా సినిమా చేసినా చూస్తారు సీన్ ఏమైనా అని బాగానే చేస్తారంటే వాళ్ళు నచ్చితే తీసుకుంటారు, లేకపోతారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయండి. సో మనం చెప్పేది ఏంటంటే, ఎవరిని ఎవరు అబద్ధం చేసుకోవద్దు, పరిస్థితిని అర్థం చేసుకోండి. మీకు ఓపుకుంటే వెళ్ళండి, లేకపోతే లేదు అని అనుకున్నా. యాక్చువల్గా నేను ఫస్ట్ వచ్చి సినిమా తీద్దాం అనుకున్నా, సినిమా తీద్దాం అనుకోలేదు, సీరియల్ తీద్దాం అనుకున్నా. మనకి ఎప్పుడు హైప్లో ఉండండి, అలా క్యారెక్టర్ ఏమి ఇస్తాడు, ఒక 20 మంది నిల్చొని అన్న అంటాడు, డైలాగ్ ఉండదు, 10 సంవత్సరాలు అయిపోద్ది. మనం ఇప్పుడే తెలుసుకోవాలి మన రిజల్ట్ ఏంటంటే. అయిపోదు, సరే టైం తీసుకుంటారు కదా, అంత టైం అనుకుంటు మనం డైరెక్ట్గా చేసుకున్నాం అని చెప్పి ఫస్ట్ మా టీవీకి వచ్చాం. మా టీవీ ఆఫర్ ఇచ్చారు రండి అని. దేనికి? నేను సీరియల్ తీద్దాం అనుకున్నా. వచ్చాం, వచ్చిన తర్వాత ఏమైంది, మార్నింగ్ వచ్చాం మేము వైజాగ్ నుంచి, నేను వేరే కథకం. 3 గంటల వరకు ఉంచారు మాకు, సీరియల్ తీయాలంటే ముందు అగ్రిమెంట్ ఇవ్వాలా, అగ్రిమెంట్ ఇప్పుడు సీరియల్ ఎలా తీస్తాం, చేస్తారు తీసుకోకపోతే ప్రాబ్లం అవుతుంది కదా. అది 3 o'clock వరకు ఉన్నామండి, 3 అయింది, మరి ట్రైన్ టైం అయిపోతుంది. 3:30 పిలిచారు లోపలికి, వెళ్ళాము. ఎవరో కాదు, సత్యమూర్తి గారని ఉండేవారు అతనే, ఇంకెందుకు చెప్పను. వచ్చాం, వచ్చిన తర్వాత ఏంటి సీరియల్ తీస్తారని, తీస్తామండి విన్నాం. అగ్రిమెంట్ ఇస్తారని అడిగాం. అగ్రిమెంట్ ఇవ్వడానికి అవ్వదండి, మీరు కనీసం 10 ఎపిసోడ్లు తీయాలా, దాన్ని పైలట్ అంటాం, అవి తీసి మాకు ఇస్తే మేము చూసి అది బాగుంటే మీకు అగ్రిమెంట్ ఇస్తామండి అలా, బాగలేకపోతే ఏంటంటే రిజెక్ట్ చేస్తాం మనం. ఉంటే ఓకే, లేకపోతే ఇదన్నమాట. అప్పుడు ఏం చేయాలా, తీయాలనుకుంటే తీయాలి, లేదా వెళ్ళిపోవాలి, గో బ్యాక్. సరే డిసైడ్ అయిపోయాయి. ఈ మధ్యలో టీ టైం అయింది, అక్కడ బాగున్నారు అంటే బాగా చెప్పాను, నన్న కాఫీ తీసుకురా అన్నారు. వాళ్ళిద్దరూ మీ ఇద్దరు ఉన్నా, 4 కాఫీ తీసుకొచ్చాడు. తీసుకొస్తే ఏం చెప్పాడంటే, అతను కాస్త ఎలా చూశారు, తీసుకోండి సార్ అన్నాడు. తీసుకుంటాం కదా, ఇక్కడికి వచ్చి టీ ఇస్తే తీసుకుంటాం కదా, అలాగే తీసుకున్నాం ప్రేమతో. అప్పుడు అసలు విషయం బయట వచ్చింది, అరే అన్న అలాంటే బాగుండేది కదా, అలాంటే బాగుండేది కదా. కాఫీ తీసుకొచ్చినప్పుడు ఎన్ని కాఫీలు తీసుకురావాలి అని అడిగి తీసుకురావాలన్నాడు. నీ అబ్బా నాకు ఎక్కడో మండిపోయింది, వైజాగ్ నుంచి సీరియల్ తీయడానికి వచ్చాను, టీ తాగే డబ్బులు నా దగ్గర ఉండవా, కాఫీ తాగే డబ్బులు నా దగ్గర ఉండవా, అంటే విలిచ్చే వాల్యూ ఎలా ఉందో ఇండస్ట్రీలో చూడండి మీరు. నాకు ఎక్కడో తగిలిసింది, అయిపోయింది కదా.
సరే కాఫీ తాగా వీళ్ళు చెప్పారు కదా మ్యాటర్ పక్కన పెట్టుకున్నా బాన్ పిలిసాను బాబు కాఫీ ఎంత ఉంటుందా అని అడిగాను ఫిల్టర్ కాఫీ సార్ 15 రూపీస్ సార్ అన్న 2000 ఇచ్చాను తీసుకోరా రెండు కాపీలు 30 రూపీస్ కదా అలా 50-50 ఇచ్చారు రెండు కాపీలకి మిగతా డబ్బులు తీసుకోవడం సార్ అదేంటి సార్ మీరు మాట్లాడొద్దండి అయిపోయింది కదా మాకు ఇచ్చే మరీ మీరు ఇదేనా వైజాగ్ నుంచి వచ్చాను నేను కాఫీ తాగలేకుండా వచ్చాను మీ దగ్గర నేనేమన్నా మీరు ఇచ్చే మరీ ఇదేనా మీరు నాకు చేసేది మీరు సినిమా తీసే చూపిస్తానని చెప్పాను సీరియల్కి బంద్ అందుకని సినిమా అది సినిమా చేస్తాను సినిమా చేయండి ఏం చేయాలి క్యారెపటర్స్ కృష్ణనగర్ వెళ్ళి కూర్చున్నాను ఆఫీస్ తీసాను ఉదయం చూడాలి జూనియర్ ఆర్టిస్ట్ అందరూ వచ్చి పాప వ్యాన్ ఎక్కడ కొంతమంది మిగిలిపోవడం కొంతమంది రావడం వాళ్ళు అడిగాను ఏంటి ప్రాబ్లమ్స్ అంటే సార్ షూటింగ్ తీసుకెళ్తారు షూటింగ్ అయిపోయింది మాకు వదిలేస్తారు ట్రాన్స్పోర్ట్ ఉండదు ఏముండదు ఎంత టైం అవుతుందో తెలియదు పేమెంట్ విధంగా ఇస్తారని చూసి చిన్న చిన్న డేరాలు కట్టుకుని ఆ కింద నుంచి రావడం చూశాను ఈ ఇండస్ట్రీకి వచ్చి నేను డైరెక్టర్ దగ్గరికి వెళ్ళేసి యాక్టింగ్ ఇచ్చానని చెప్పి ఏళ్ళ పట్టలు కొట్టండి అవుతాను వాళ్ళకి 1000-2000 ఇస్తారు అది నేను తీసుకున్నాను అంత కూడా కొత్తలకి ఏమి ఇస్తారు 500 ఇస్తారు మరి 300 ఇస్తారు దానికి ఏబీసీడీలు ఉన్నాయి కదా క్యాడర్లు బి గ్రేడు ఏ గ్రేడు సి గ్రేడు స్టడీ చేస్తున్న వాళ్ళమే ఉన్నాయి కదా సరే అయితే ఈ మనకి ఎందుకు అలా రాకూడదు వస్తే 10 మంది భోజనం పెట్టి విధంగానే మనం రావాలి ఎక్కడ కూర్చోవాలంటే అక్కడే కూర్చోవాలి ఏంటి ప్రొడ్యూసర్గా కూర్చోవాలి అంతే నో మోర్ అని డిసైడ్ అయిపోయి వైజాగ్ తిరిగి వెళ్ళిపోయాను వెళ్ళిపోయి చేసుకొచ్చాను దాని ఫలితమైంది అంటే ఉన్నంత వరకు నా కోసం కాదు 10 మంది భోజనం పెట్టాలి ఉన్నంతగా మంచిగా వెళ్ళిపోతాను పేమెంట్స్ కూడా ఇలా చేస్తానని తెలిసి వీళ్ళకి 5000 ఏమని చెప్తారు వాళ్ళు 2000 ఇస్తారు అది తెలిసిన విషయం అన్న మిగతా ఎక్స్ట్రా ఖర్చు కూడా ఇవన్నీ వీళ్ళే పెట్టుకోవాలి సార్ సార్ అన్నారు లేకపోతే 2 ఆపరే కూడా అమ్మాయి కోసం బ్యాడ్గా చెప్తారు అమ్మాయి మనకి ఇచ్చినా కూడా ఆ అమ్మాయి అది ఇది ఇంకా మంచి అమ్మాయి ఎక్కడెక్కడ ముంబై అన్నారు కదా మనకి వాళ్ళ ఫోటో పెట్టేస్తారు ఇక్కడ చూడిసారి ఎలా కూడా చూసారు టింగ్ 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 ఆ సిల్క్ సీరలు వేసేసి జాకెట్లు అయితే ఏవి కన్నా కనపడిపోతాయి అంటే అమ్మటైపోతాయి ఏ ఉన్నారు తక్కువ డబ్బులకు వచ్చేస్తున్నారు వీళ్ళు మనం పర్లేదు అమౌంట్ తగ్గించేయండి సార్ అమౌంట్ తగ్గిపోతే తక్కువ వస్తే మనకి 50,000-30,000 వచ్చేస్తే 1 లక్ ఐటమ్స్ అని టింగ్ టింగ్ చేస్తారంటే ఒక బాగుంది ఇది అనుకుంటాం మనకి ఏది కొంటుంది సార్ ఫెసిలిటీస్ ఇది బకెట్ మీల్స్ అంటాం కదా అలాగనమాట ముంబై మేము అంటే మనకి వేరే చెప్పనక్కర్లేదు దానికోసం అది అయిపోతుంది వద్దు మనవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ కోసం చూద్దాం ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉన్నారు ఈ రోజు కదా రేపా రేపకొద్ది రండి ఏదో ఒకటి అవకాశం రాకపోతుందా నా ఫ్రెండ్ ద్వారా రాకపోతుంది అనేసి అది ఇలా వీరికి అనుకూలంగా ఉండేది పంపిస్తాను లేకపోతే లేదు నేనేం చేస్తున్నానంటే అలా కాకుండా నేనే డైరెక్ట్ పేమెంట్ ఇచ్చాను అమ్మా మీ సార్ అని చెప్పారు నాకు 1,50,000 చెప్పారు కదా ఇక 1,50,000 నీ చేతిలో పెడుతున్నా తనకెంత ఇస్తారు మీరు ఎంత ఇస్తారు తీసుకోండి కాకపోతే నేను ఎంత ఇచ్చానో మీకు తెలియాలి కొంతమంది ఏం చెప్తారంటే మీరు మాట్లాడద్దు నిచ్చిన అమౌంట్ మీరు తీసుకోండి లేకపోతే నీకు రేపు ఆఫర్ ఉండదు వెళ్ళిపోంటారు వీళ్ళు కూడా అమ్మాయి ఎన్నిసార్లు అడిగినా రెస్పాండ్ అవ్వరు చూస్తాంలే వస్తాంలే మన ఏంటి అలా మాట్లాడడానికి ఛాన్స్ ఎవరు పాపం అంటే అప్పుడు డిస్టర్బ్ చేయడం మనం ఇచ్చిన బెటర్ కదా ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే వెళ్తాం కొన్నాడుతాను సినిమా షూటింగ్ వరకు ఒక అమ్మాయి ఫోటో చూపిస్తారు షూటింగ్ స్టార్టెస్ అన్నీ అరేంజ్ చేసుకుంటాం కదా వేరే అమ్మాయిని తీసుకొస్తారు వేరే ఆప్షన్ లేదు యూనిట్ మొత్తం డబ్బులు పేమెంట్ ఇవ్వాల్సి వస్తుంది ఈ అమ్మాయి చూస్తే నచ్చదు ఈ ఆడియన్స్ చూసాను ఏమనుకుంటే ఏంటి ఎంత అమ్మాయిని పెట్టారు కొంచెం అందకుండా పెట్టుకోవచ్చు కదా అంటాం అసలు బయట ఎవరు తెలియదు దాని బ్యాక్గ్రౌండ్ ఇది ఒక అమ్మాయి ఫోటో చూపించి ఇంకో అమ్మాయి అప్పటికప్పుడు అప్పుడు తీసుకొస్తే ఏం చేస్తే మరి వీళ్ళ ఈ అమ్మాయి కోసం వదిలేస్తే మొత్తం షూటింగ్ అంతా క్యాన్సిల్ చేయాలి వీళ్ళు ఎలా మాట్లాడుతూ తెలుసు అండి అరేంజ్ చేస్తారు టెక్నీషియన్ అంతా కూడా నువ్వు ప్రొడ్యూసర్వి ఏదైతే మాకేటి మా పేమెంట్ ఇచ్చేయాలి టైం అయిపోతే డబ్బులు ఇచ్చాం సాయంత్రం వారు అయిపోతే డబ్బులు ఇచ్చేయాలి టైమింగ్స్ 8 అవర్స్ మాకు యూనియన్ మాకు మెంబర్ మా కార్డు 5 లక్షలు తీసుకున్నా 10 లక్షలు తీసుకున్న ఇంకో కార్డు అంటారు కార్డు ఎందుకు మన ఎత్తి మీద కొట్టుకుంటా పెట్టేది మాకు నా ఆధార్ కార్డా ఎందుకు మరి నాన్న ఉండరా వర్షం పడింది అందుకే ఆగింది ఒక అరగంట చేయాలని మేము చేయండి సార్ మా రూల్స్ ఎక్కువ హైదరాబాద్ మాకు ఫోన్లు ఇచ్చేస్తున్నాను హైదరాబాద్ నుంచి ఎక్కడ ఫోన్ వచ్చేస్తుంది అక్కడికి వచ్చేస్తాను అంటే అంత తెలిసి పెడతారు వీళ్ళు అయిపోయింది కదా స్నాక్స్ మాకు కావాల్సిన ఇవ్వాలి మరి తప్పదు టీ కాఫీ ఏ టైంకి టైంకి ఇచ్చేయాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ రోజు కూడా అంతే సార్ మీ ఇచ్చిన టైం అయిపోయింది నేను వెళ్ళాలి అమ్మ మళ్ళీ ముంబై నుంచి కాల్ ఇచ్చిందండి అలాగా మీరు ఎవరి చేత మనకి ఎలా తెలుస్తుంది వచ్చింది అమ్మ రేపు సజ్జు సార్ రేపు నాకు 25,000 ఇచ్చేస్తారు సార్ 1 డే అమ్మ నాకు అంత లేదు ఏం చేయమంటాం అంటే వాళ్ళు కోర్డినేటర్ ఉంటారు కదా వస్తాడు సార్ అమ్మని ఏదో చెప్తాను నేను 50,000 ఇచ్చాను సార్ అరే డబ్బులు ఎక్కడ ప్రొడ్యూసర్ సార్ మీరు ఇప్పుడు ఎవరైతే బలవరా ఇచ్చాను సార్ ఓకే ఈ మూవీకి మీరు ఎంత బడ్జెట్ పెట్టారు 2 క్రోర్స్ అయిందన్న అంటే చెప్పకూడదు బడ్జెట్ ఎంతో కొంత అయిందని చెప్పొచ్చు కానీ మీద అబద్ధం చెప్పడం అయిపోయింది ఎలాగైందంటే అనవసరమైన ఖర్చులు ఎక్కువైపోయి అసలైన ఖర్చులు తక్కువ వచ్చి టోటల్గా ఇంత అయింది ఇంకేం చెప్తామంటే మళ్ళీ మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంత ఎక్కడ ఏంటి ఎలాగ ఎక్కడ వస్తుంది మళ్ళీ నేను చెప్పాను
అందుకని అమ్మని చెప్పదలుచుకోలేదు సార్ ఎస్టిమేషన్ చేసి ఇలా చెప్పాను. ఓకే, మూవీ ఎప్పుడు రిలీజ్? ఈ మంత్ రిలీజ్ చేస్తామండి. పెద్ద సినిమాలనే ఆచార్య సరంజీవి గారు రాలి, వీళ్ళు అయిన తర్వాత మనం చేయవలసింది. యాక్చువల్గా మొన్న ఏప్రిల్ 8 డేట్ కొట్టిస్తాం రిలీజ్ చేయడానికి. ఇంతలో ఏం చేద్దాం, మనకు త్రిబుల్ ఆర్ ఉంది, మన చంటే ఉంది, అది ఏంటంటే రేట్ తగ్గించి 250 to 150 చేస్తే మళ్ళీ అదే థియేటర్లో కంటిన్యూ చేస్తున్నారు. మన థియేటర్లు దొరకవు, అంత రేంజ్లో మనం లేము, ఈ థియేటర్లు కొనే పరిస్థితి లేదు మనకి. సో వాళ్ళు ఎప్పుడిస్తే అప్పుడు తీసుకోవాలి, వాళ్ళు ఎప్పుడు చెప్తే అప్పుడు రిలీజ్ చేసుకోవాలి, ఇది మన పరిస్థితి. అంటే ట్రైలర్ చూసాము, ట్రైలర్ అయితే మాత్రం చాలా బాగుంది, అండ్ పాటలు కూడా అన్నీ చాలా బాగా అనిపించాయి. అంటే ఎక్కడ చిన్న సినిమా అనేది అయితే ఎక్కడ కనిపించలేదు ట్రైలర్ చూస్తే మాత్రం. ఎవరైనా ట్రైలర్ చూసి అయితేనే సినిమా ఎలా ఉంటుందనే టాక్ వస్తుంది. ట్రైలర్ వరకు అయితే చాలా బాగా అనిపించింది. అండ్ హారర్ మూవీ, ఇంకా మంచి టాక్తో అయితే నడవాలనైతే అనుకుంటాం. చూద్దాం మరి థియేటర్స్లో రిలీజ్ అయ్యాక ఎలా ఉంటుందో. ఫైనల్గా అయితే మీ మూవీ గురించి ప్రేక్షకులకి ఏం చెప్తారు? నాన్న, ఎవరిని అపార్థం చేసుకోవద్దు, రైట్గా అర్థం చేసుకోండి. ఒక లేని మిస్టేక్ జరిగితే మీరు సరి చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే, మీకు ఎలాంటి సినిమాలు కావాలి ఎలా తెలుస్తుంది, మీరు కామెంట్లో పెట్టండి, నాన్న నాకు ఇది నచ్చలేదు ఇది నచ్చలేదని. మీరు చేసే దాన్ని బట్టి నెక్స్ట్ చేసే ప్రాజెక్ట్లో అందరూ నచ్చే విధంగా మనం చేసుకుందాం. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక టేస్ట్ ఉంటుంది, అందరినీ సాటిస్ఫై చేయలేము. కానీ కొంతమంది నేను చేస్తాము కదా, అందరి పర్సంటేజ్ ఎక్కువ ఉంటే అది చూసుకొని అదే టైప్లో మూవీ చేసుకుంటాం. మనం ఇచ్చేది ఎంటర్టైన్మెంట్, అంతే. సంబంధించిన జరిగేది మనం జరుగుతుంది, మా రోజు మనం జరిగేది మనం చెప్పుకోలేము కాబట్టి మూవీలో చూపిస్తున్నాం. మీరు చేయవలసింది ఏంటంటే కామెంట్ చేయండి, లైక్లు డిస్లైక్ కొడతారు కొట్టదు మీ ఇష్టం, కానీ కామెంట్ చేయండి అనేది నాకు నచ్చలేదు సార్, ఏంటి సార్ ఎలా మాట్లాడారు, అది మాట్లాడదు, ఏదైనా చెప్పండి. మన తప్పు ఉన్నది కాబట్టి అది సరి చేసుకుంటాం, లేదంటే అది రైట్ అనుకున్నాం అనుకో, అలాగే వెళ్ళిపోదాం. కాకపోతే ఎక్కువ పెరుగుతుంది, మీ ఇష్ట ప్రకారే మేము చేయాలనుకున్నాం. మీకు సినిమా చూపించాలి, మీ ఎంటర్టైన్మెంట్ కోసమే. మా డబ్బులు మేము దాచుకున్నా, బ్యాంకులు వేసుకున్న మా వడ్డీ మాకు వచ్చేస్తుంది, పరిగెత్తక్కర్లేదు. అమ్మ నువ్వురా, తల్లి నువ్వురా, బాబు నువ్వురా అని చెప్పక్కర్లేదు. ఎంత ప్రాబ్లం ఉంటుందంటే మొత్తం అంతా తిరిగి స్క్రీన్ పే తీసుకొస్తారు, థియేటర్ వచ్చి కూర్చోబెట్టుకుని ఏమవుతుందో తెలియదు. 1 week అంటే ఎక్స్ట్రా లేదు, ఈ 1 week కోసం 8 weeks నిద్ర లేకుండా ఉంటాము. ఇది కూడా తెలియదు. ఓకే ఓకే. వెంకట్ గారు అయితే ఆయన ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో చెప్పారు, మీరు కూడా అలాంటి ఏమైనా ఫేస్ చేశారు? చాలా అండి, చాలా. ఫొటోస్ తీసుకెళ్ళి ఇవ్వటం ఓకే అంటాం, అవి చూసినట్టు చూసి మా ముందే డస్ట్బిన్స్లో పడేసిన ఆఫీస్లో అయితే చెప్పలేనండి. తిరిగి 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 చిరాకు వచ్చి ఇంకా కొంతమంది ఉండి అలా కాదు అని చెప్పి, ఇంకా రంగు మూవీలో కార్తికేయ గారు థర్డ్ లీడ్ కింద ఇచ్చారు నాకు అవకాశం, అదొక మూవీ చేశాను. దాని తర్వాత వంగవీటి చేశాను రామ్ గోపాల్ వర్మ గారిది, అండ్ ఆయనది కడప వెబ్ సిరీస్ ఒకటి చేశాను, సంపత్ నంది గారిది గౌతమ్ నంద చేశాను. ఇంకా కనిపించిన సినిమాలు చాలానే ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్సే ఫేస్ చేశాం. ప్రాబ్లమ్స్ అనకూడదు కానీ దాన్ని ఇంకా అవి సినిమా కష్టాలు అంటారు సార్, అలాంటి కష్టాలు చాలా ఫేస్ చేశాను, బట్ కానీ ఈరోజు చాలా బాగుంది. ఓకే, ఫైనల్గా మీరేం చెప్తారు ప్రేక్షకులకి మీ మూవీ గురించి? ఈవిల్ లైఫ్, ఈవిల్ లైఫ్ మూవీని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను, అంతకుమించి ఇంకేం చెప్పలేను. స్క్రీన్ చూస్తేనే బాగుంటుంది ఏదైనా కానీ చెప్పడం కంటే, బట్ కానీ ఒక్క విషయం అయితే నేను చెప్పాలనుకుంటున్నాను, ఆడపిల్లలు దయచేసి ముక్కు మొహం తెలియని వాళ్ళని ఎవరిని నమ్మకండి, అదే మా సినిమా చాలా గట్టిగా చెప్తుంది. అవును, నేను అనుకున్నాను మీరు ఇంతలా అమ్మాయిలు జాగ్రత్తగా ఉంటారు. 100% నేను చెప్తున్నా, మూవీలో ఆ మెసేజ్ ఏదో ఉంటుంది, 100% ఉంది. ముక్కు మొహం తెలియని వాళ్ళని నమ్మకండి. అమ్మాయిల మీద మిగతా ఆడ మీద ఉంటుందండి. అంటే ఏవేవి అనుకుంటాం కదా, ఇండస్ట్రీకి వచ్చేసారు ఏవో చేసేది నేను చేసుకుంటారు. యాక్చువల్ మనం ఏం చేయము, ఒక మేకప్ వేసుకున్నారంటే ఎందుకు వేసుకున్నారంటే అందంగా కనిపించాలి, కనిపించకపోతే ఎవరు చూస్తారు, చూడరు కదా. ఏటి అమ్మాయిలకు వచ్చేస్తారు, కానీ తనకు అయ్యే ఖర్చు ఎంత, ఎవరు ఇస్తారు, ఇచ్చిన దీనికి కూడా సరిపోదు, ఇలా లేకపోతే అలా యాక్సెప్ట్ చేయరు, మధ్యలో ఏం చేయాలి, వెళ్ళిపోతాం. అప్పుడు ఏదేదో మన అవసరాలు పెట్టి ఏదో చేయవలసి వస్తుంది. అలా చేసినప్పుడు తప్పక అనుకోవద్దు, ఎందుకు అనుకుంటాం, ఆ పరిస్థితులన్నీ చూపించాం ఇందులో. ఓకే, ఫైనల్గా అయితే చెప్పేశారు మీ మూవీ గురించి, తొందరలోనే రిలీజ్ అవుతుంది థియేటర్స్లో. హారర్ మూవీ, హారర్ జోనర్, అండ్ సొసైటీకి సంబంధించిన మెసేజెస్ కూడా ఉన్నాయి. మంచి హిట్ అయితే సాధించారని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.